ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు విజ్ఞానము ధర్మము అని తెలుసుకుందాం. విజ్ఞానం అంటే సైన్స్ అనేది మనందరికీ తెలుసు. సైన్స్ అంటే ఒక విషయాన్ని ఒక క్రమపద్ధతిగా పరిశోధించి తెలుసుకోవటం. ఆ వస్తువు యొక్క తత్వం, వస్తువు యొక్క గుణం, అది ఏ సందర్భంలో ఎలా నడుచుకుంటుంది అనేది తెలుసుకోవటం. నిజానికి సైన్స్ పద్ధతి భౌతిక విషయంలోనే కాదు, ఏ విషయంలోనూ అవలంబించవచ్చు. అయితే ఆ పద్ధతిని సాధారణంగా ప్రపంచము భౌతిక విషయాలలోనే ఈ అన్వేషించటాన్ని, ఈ పరిశోధించగా మనకు లభించినటువంటి పరిజ్ఞానం, ఈ రెండింటిని కలిపి సైన్స్ అన్నారు. సైన్స్ అంటే రెండవుతుంది. సైంటిఫిక్ పద్ధతి అంటే వైజ్ఞానిక పద్ధతి, దానివల్ల మనకు లభించిన విజ్ఞానం, సైంటిఫిక్ జ్ఞానం, ఈ రెండింటిని కలిపి సైన్సు అంటున్నాం. ఇది కొత్తగా వచ్చిందేం కాదు, అనాది నుంచి ఉన్నదే. ముఖ్యంగా మన భారతీయ సంస్కృతిలో చూస్తే మనము ఒక విశ్వాసము అనేది ఒక దిక్కు ఉంటూ ఉన్నా, ఈ పరిశోధనా దృష్టి అన్వేషణ కూడా ఉంటుంది. మన ఋషుల్లో చరకుడు, ఆర్యభట్టుడు వీళ్ళందరూ వైజ్ఞానికులు కూడా. అంటే జీవితాన్ని పరిశీలించటం, గమనించటం, దానిలోని గుణదోషాలు పద్ధతులను కనిపెట్టడం, తర్వాత దాన్ని అనుగుణంగా వాడుకుంటూ ఉండటం, ఇది మన హిందూ ధర్మము, హిందూ మతం, మన ఆధ్యాత్మికతో చూస్తే సైన్సు మనకు వ్యతిరేకం కాదు. అందుకని వివేకానంద స్వామీజీ అక్కడ విదేశాల్లోనూ అన్నాడు, మన భారతదేశమును కూడా నేరుగా సంబోధిస్తూ అన్నాడు, సైన్స్ ఎంతెంత అభివృద్ధి అయినా మన హిందూ ధర్మానికి ఏ ఇబ్బంది లేదు, ఏ డోకా లేదు అన్నాడు. ఎందుకంటే మనం చెప్పేవి అసలు మన ఆధ్యాత్మిక సాధన పద్ధతే ఒక అన్వేషణ పరిశోధన పద్ధతి. జీవిత వాస్తవాలను పరిశీలించటం మన ఆధ్యాత్మిక సాధన. మన అనుభవాలను పరిశీలించి అందులో ఉండే ఒక నిగూఢ తత్వాన్ని కనుక్కోవటం, ఇది ఒక అన్వేషణ పద్ధతి. అందుకోసం సైన్స్ వచ్చి చెప్తే మనకు సైన్స్ ఎంతెంత అభివృద్ధి చెందినా మన ఆధ్యాత్మికతో కలిసిమెలిసి రెండు కలిసి సాగుతూ ఉంటాయి, కానీ విరోధం లేదు. అయితే ఈ ప్రకృతిని అన్వేషించటంలో రెండు రకాలుగా అన్వేషణ. ఒకటి ప్రకృతి యొక్క అంతిమ తత్వాన్ని అన్వేషించటం, రెండవది ఏమిటంటే ప్రకృతి యొక్క పాక్షిక సత్యాలు అంటే ఒక్కొక్క అంశంగా చూడటం. పాక్షికంగా అంటే ఒక్కొక్క చిన్న ముక్కగా, చిన్న చిన్న ముక్కలుగా చూస్తే ఒక వస్తువు వివిధ సందర్భాల్లో ఎలా మసలుకుంటుంది, వస్తు స్వభావం ఏమిటి, భౌతిక ధర్మం, రసాయన ధర్మం, ధర్మం అంటే ఏమిటి, వస్తువు యొక్క స్వభావం, ఈ సందర్భంలో ఈ వస్తువు ఎలా అభివ్యక్తమవుతుంది, ఎలా నడుచుకుంటుంది, ఎలా తన గుణధర్మాలను ప్రదర్శిస్తుంది అనేది, ఇవి ఈ ధర్మాలను ఒక సందర్భంలో చూసాం. ఇంకొకటి ఏమిటంటే ఈ పంచభూతాలు, దేశం, కాలం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రం, భూమి, ఈ మొత్తం బ్రహ్మాండము యొక్క అంతిమ తత్వం ఏమిటి అని పరిశోధించటం. వీటిని మన ఆధునిక విజ్ఞానం కూడా ఈ రెండు స్థాయిల్లో పరిశోధన చేస్తూ ఉంది. అయితే మన ప్రాచీన సంస్కృతిలో కూడా ఈ పరిశోధనలేని లేకపోలేదు. మన ఆయుర్వేదం కానీ జ్యోతిష్యం కానీ చూస్తే చాలా చేశారు. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏమిటంటే, ఇప్పుడు సైన్స్ కనిపెట్టిందంతా ప్రాచీన మన శాస్త్రాల్లో ఉంది అని అది నేను అనటం లేదు, అలా ఎవరు అనుకోకూడదు. కాకపోతే సైంటిఫిక్ పరిశోధన దృష్టి మన శాస్త్రంలో, మన సంప్రదాయంలో, మన ఋషులకు ఉండేది, ఇది మాత్రం ముమ్మాటి గొప్పదగింది, ఇది దృష్టిలో పెట్టుకోవాలి. ఇదొకటి. ఇంకొక విషయం ఏమిటంటే మన సైంటిఫిక్, మన శాస్త్రీయ వైజ్ఞానిక దృక్పథంలో కూడా ఒక తేడా ఉంది. ఆధునిక పాశ్చాత్య వైజ్ఞానిక దృక్పథంలోనూ తేడా ఉంది. నిజానికి పాశ్చాత్య సైన్స్ కూడా మన భారతీయ సైన్స్తో స్ఫూర్తి పొందే అది ముందుకు సాగింది. ప్రాథమిక కాలంలో సైన్స్ యొక్క అంటే పాశ్చాత్య సైన్స్ యొక్క పాశ్చాత్య విజ్ఞానం యొక్క
ప్రారంభిక రోజుల్లో ఉన్నటువంటి సైంటిస్టులు నిజమైనటువంటి ఆధ్యాత్మిక భావంతో భగవంతుడి మీద భక్తితోటే ప్రారంభించారు వాళ్ళు. ఎట్లా అంటే ఈ జగత్తంతా భగవంతుడి అభివ్యక్తే కనుక భగవంతుడు జగత్తును ఏర్పరిస్తే జగత్తులో ఉండే ప్రాకృతిక నియమాలు కూడా ఆ భగవంతుడి అభివ్యక్తే, ఆయన ఏర్పరిచిందే. వీటిని మనం పరిశోధిస్తూ భగవంతుడి యొక్క మహిమను భగవంతుడి శక్తిని మేము తెలుసుకుంటున్నాము అనే భావంతో వాళ్ళు బయలుదేరారు ప్రారంభిక వైజ్ఞానికులు. ఆ ప్రారంభిక వైజ్ఞానికులను అక్కడ యూరోప్లో ప్రసిద్ధంగా ఉన్న మతం మాత్రం విరోధించింది. వాళ్ళు సైన్స్ను విరోధించారు, వాళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టారు. అయితే మొదట్లో ఇలా ప్రారంభమై తర్వాత సైన్సు ఇలా మతం విరోధించేసరికి మతానికి అతిగా విరోధం మొదలుపెట్టారు వాళ్ళు. మతాన్ని అతిగా విరోధించేసి అది కొంత భౌతికవాద దృక్పథం, మెటీరియలిస్టిక్ దృక్పథంలోకి వెళ్ళిపోయింది సైన్స్. కానీ పాశ్చాత్య సైన్సు అలా కొంత ఇప్పుడున్న చూస్తుంటే పూర్తి భౌతిక దృష్టి అనిపిస్తుంది. కానీ మన సైన్స్ మాత్రం ఈ విషయంలో తేడా ఉన్నది. ఒకటి, నేను మొదలే అన్నట్టుగా మన సైన్సు ఆధ్యాత్మికతకు మతానికి విరోధం కాదు. రెండవది ఏమిటంటే మన సైన్సులో ఒక సమగ్ర దృష్టి ఉన్నది. ధర్మం అందులో, ధర్మము అన్ని రంగాలకు దానికి ఏమనాలి, అండర్లైన్, దానికి ఆధారంగా ఉంటూ వచ్చింది. అంటే సైన్స్ కూడా మొత్తం జీవితపు అవగాహనను పెంచేదిగా ఉండాలి. దాన్ని ఉపయోగించటంలో, సైన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగించటంలో జీవితాన్ని ధర్మానుగుణంగా బాగుపరిచేదిగా ఉండాలి. ఈ రెండు అంశాలు చూడండి. ఇప్పుడు ఆధునిక సైన్సు కొంత భౌతికవాద దృక్పథం, బహిర్ముఖ దృక్పథాన్ని అలవర్చుకుంది. ఇంతకంటే నిగూఢమైన తత్వం, ఆధ్యాత్మికత అనేదే లేదు, అంధవిశ్వాసం అనే మాట దాకా అది ఒక అతిగా తయారైంది. రెండవది ఏమిటంటే సైన్సుతో వచ్చిన పరిజ్ఞానం, సైన్సులోనే మరొక శాఖ పుట్టింది, టెక్నాలజీ అన్నారు. సైన్స్ ఏమో కేవలం పరిశోధన విజ్ఞానం, అయితే టెక్నాలజీ ఏం చేస్తుందంటే దాన్ని జీవితానికి వినియోగించటం. అంటే సైన్స్ కనిపెట్టినటువంటి, విజ్ఞానం కనిపెట్టినటువంటి జ్ఞానాన్ని ఒక వస్తువు ఉత్పత్తి చేయటానికి వినియోగించి, అంటే దాన్ని ఇండస్ట్రీ ప్రొడక్షన్లో, ఉత్పత్తిలో వినియోగించి, ఇక్కడేమో ఉత్పత్తి అయింది. టెక్నాలజీ అంటే అప్లైడ్ సైన్స్ అన్నారు, దాన్ని వినియోగించటం. వినియోగించటంలో రెండు, ఒకటి వస్తువులను ఉత్పత్తి చేయటం, రెండవది దాన్ని వినియోగించటానికి మార్కెటింగ్ చేయటం, అమ్మటం. ఈ రెండు రంగాలు మాత్రం ధర్మాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విచ్చలవిడిగా తయారు. మొదటి దశలో సైన్సు మొదలు దైవభావంతో ప్రారంభమై కొన్ని మతాలు విరోధం చేయటం వల్ల యూరోప్లో అది మతానికి మేము విరోధకులము అన్నంతు భౌతికవాద దృక్పథానికి విజ్ఞాన దశలో భౌతికవాద దృక్పథం ఏర్పరచుకొని అక్కడ ధర్మానికి దూరమైంది. ఇక అప్లైడ్ స్థితిలో కూడా ధర్మానికి దూరమైంది. అయితే ఇప్పుడు మనము ఆ సైన్సు నుంచి ఏం నేర్చుకోవాలి అంటే, మన భారతదేశము అందించిన సైంటిఫిక్ దృక్పథము, సైన్స్ వినియోగాన్ని చేర్చుకొని ఆ సైన్సును మనం వినియోగించుకోవాలి. అంటే ఆ దైవము, భగవద్ దృక్పథము, ధర్మం అనేది వదిలేశారే, దాన్ని మనం చేర్చాలి. ఎందుకంటే మన భారతీయ సైన్స్ గురించి కొంచెం ప్రిన్సిపల్స్ చూస్తే, ఒకటి ఆధ్యాత్మికంకు విరోధం కాదు, ధర్మానికి విరోధం కాదు అనేది గ్రహించి దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరించుకొని ఈ దృక్పథంతో ఈ ఆధునిక సైన్స్ కనిపెట్టిన పరిజ్ఞానమంతా ఉపయోగించుకొని మన భారతీయ ఈ సైంటిఫిక్ దృక్పథం, అంటే ఆధ్యాత్మికతకు విరోధం కాని దృక్పథం, ధర్మానికి విరోధం కాని దృక్పథం. ధర్మం అంటే, ఒక విషయం ఇక్కడ చిన్నగా చెప్తాను, ధర్మాన్ని బహుముఖంగా బహుకోణాల్లో నిర్వచించుకోవచ్చు. సమగ్రతను ధర్మం అన్నాం. సమగ్రత అంటే జీవితానికి వివిధ కోణాలు, వివిధ రంగాలుంటే ఒక రంగం ఇంకో రంగానికి విరోధం కాకుండా, నాశనం కాకుండా ఉండాలి. ఉదాహరణకు చెప్తున్నాను చూడండి, ఒక ఆర్థిక అభివృద్ధి జరుగుతుందంటే ఊరికే వస్తువులు పెంచడం అమ్మటం అంతే చూడండి, ఇంకా వేరేదేం చూడకండి. ఈ విధంగా ఈ రోజుల్లో ఆర్థిక శాస్త్రం ఎట్లా ఉందంటే, వస్తువులను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయండి, అంటే లార్జ్ స్కేల్ ప్రొడక్షన్, లార్జ్ స్కేల్ కన్జంప్షన్, పెద్ద మొత్తంలో ఉత్పత్తి, పెద్ద మొత్తంలో వినియోగం, దీనికోసం చేయండి, అంతే. ఆర్థిక శాస్త్రం అంటే అంతే అనటం. మన ఆర్థిక శాస్త్రం, ప్రాచీన ఆర్థిక శాస్త్రం చూస్తే, కౌటిల్యుడి అర్థశాస్త్రం చూస్తే అందులో ధర్మం కూడా కనిపిస్తుంది. అతను అర్థశాస్త్రము, అర్థశాస్త్రపు సిద్ధాంతాలు, అర్థశాస్త్రంతో జరిగే ఉత్పత్తి, మార్కెటింగ్తో అది మానవ కళ్యాణానికి అర్థశాస్త్రం కానీ, మనిషి, మానవుడి జీవితం, మానవుడి జీవితంలోని ఇతర ముఖాలు, ఇతర రంగాలు బాగుపడతాయా, నాశనం చేస్తాయా అనేది చూడకుండా ఏకపక్షంగా అభివృద్ధి చేయటం, ఇది అధర్మం అవుతుంది.
మరి ధర్మం అంటే ఏమిటి అంటే అర్థశాస్త్రము మానవుడి జీవితపు సామాజిక రంగం, ఆరోగ్యం, వ్యక్తిగతం, మనస్సు, ధర్మం, సుఖశాంతులు వీటన్నిటిని లెక్కలోకి తీసుకొని వీటి సమన్విత రూపంగా ఆర్థిక శాస్త్రం డెవలప్ అయితే ఇది సమగ్ర దృష్టి. ఈ సమగ్ర దృష్టిని ధర్మం అన్నాం. ఇక్కడ చూడండి, ధర్మానికి ఒక లోతైన ఇంకొక కోణం ఉన్నది. ఇది నేను కొత్తది అని చెప్పటంలే, మన శాస్త్రాల్లో మన ప్రాచీనుల్లో ఉన్నదాన్నే వెలికి తీసి చెప్తున్నాను. ఇది ధర్మం. ఇది మన కౌటిల్యుడు రాసినటువంటి ఈ ధర్మ అర్థశాస్త్రంలో ఈ ధర్మదృష్టి కనిపిస్తుంది. ఇప్పుడున్న అర్థశాస్త్రం ఏమవుతుందంటే వ్యక్తి జీవితానికి సంబంధం లేకుండా సామాజిక రంగం, మిగతా రంగం చెడిపోయినా అది మా లక్ష్యం కాదంటారు, ఏకపక్షంగా డెవలప్ అవుతూ పోవటం అనేది. మన వైద్యశాస్త్రం కూడా అట్లాగే, కన్ను నొక్కటే కంటికి నేత్ర వైద్యుడు అంటే కంటికి స్పెషలిస్ట్ అట, విశేషజ్ఞుడు. ఇక మిగతా రంగాలు, మిగతా అంగాలు మేము పట్టించుకోం, ఇతను ఇదే చూస్తాడు అది చూడడు. ఎవరికి వాళ్ళు ఏకపక్షంగా పోతే అది అధర్మం అన్నారు. ఎందుకు అధర్మం? అన్ని రంగాలను సమన్వయంగా ఎందుకు తీసుకోవాలి అంటే జీవితమే అన్ని రంగాలను కలుపుకొని ఉన్నది, అది ఎవరి చేతిలో లేదు. మన శరీరం చూడండి, అన్ని అవయవాలను కలుపుకొని ఉన్నది. ఏ అవయవం కావయవం వేరుగా బతుకుతుందా? అంతేకాదు, మన శరీరము, మనస్సు, సామాజిక జీవితము, మన హృదయము, మన సంస్కారము, మన పుణ్యపాపము అంటే ఆధ్యాత్మిక జీవితము, ఒక వ్యక్తిలోని ఈ వివిధ వ్యక్తిత్వాలు ఉన్నాయి, ఈ వివిధ ముఖాలు ఉన్నాయి, ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా జీవిస్తున్నాయా? అందుకోసం ఈ సమగ్ర దృష్టి, ఇది భారతదేశం యొక్క కాంట్రిబ్యూషన్. మన అర్థశాస్త్రం చదవండి, సామాజిక శాస్త్రం చదవండి, మహాభారతం, మనుస్మృతి, రామాయణం, ఉపనిషత్తులు ఏది చదివినా ఈ సమగ్ర దృక్పథం అనేది మన భారతదేశంలోని విశిష్టత. ఇప్పుడిప్పుడు కొంత మేధావులు, ప్రపంచ స్థాయిలోని మేధావులు, అమెరికాలోని మేధావులు, కొంత అమెరికాలోని ఒక మంచితనం ఏమిటంటే ఏదైనా ఎక్కడెక్కడ ఏముందో ప్రపంచంలో కనుక్కుందామని అన్వేషణతోటి భారతదేశపు పుస్తకాలు చదివి ఇందులోని ఈ ఒక్క గుణాన్ని మెచ్చుకొని ఇప్పుడు వాళ్ళు అక్కడ ఇంగ్లీష్లో అక్కడక్కడ కొంత రాస్తున్నారు. ఈ యొక్క పాశ్చాత్య నాగరికత ఏకపక్షంగా వివిధ రంగాలు తమ తమ రంగంలోనే ఎదిగిపోతూ ఉంటే ఇది పూర్తిగా మానవ సమాజాన్ని నాశనం చేసేటట్టు ఉన్నది అని అక్కడి మేధావులు అరుస్తున్నారు, హెచ్చరిస్తున్నారు గత కొన్ని దశాబ్దాలుగా. వాళ్ళందరికీ స్ఫూర్తి ఈ సమగ్రత భారతదేశం. ప్రపంచ స్థాయి మేధావులు, ప్రపంచ స్థాయిలో రచనలు చేస్తున్న మేధావులు అందరూ ఈ భారతదేశపు దృక్పథాన్ని వేణువళ్ళ మెచ్చుకున్నారు, వాళ్ళ దాంట్లో భారతదేశం పేరెత్తుకొని రాస్తున్నారు. నేను కొన్ని పుస్తకాలు చదివాను కూడా, ఇవి చూస్తూ ఉన్నాను. అంటే ఈ దృక్పథం మనది, ఈ దృక్పథంతో మనము సైన్స్ను కూడా చూడాలి. ఒకటి, నేను మొదలే చెప్పినట్లుగా సైన్స్ ఆధ్యాత్మికకు విరోధం కాదు. ఇప్పుడు మనం సైన్స్ నేర్చుకుంటూ కొంత ధర్మము, ఆధ్యాత్మికతను కూడా కలుపుకుంటూ చేద్దాం సిగ్గుపడకుండా. ఇంకొకటి, ఈ సమన్వయ దృష్టి, బహుముఖ దృష్టి అనేది, సమగ్ర దృష్టి అనేది కూడా, ఈ రెండు అలవర్చుకుంటే మనము ఈ మూడవ అంశం ఏమిటంటే ఈ పాశ్చాత్య సంస్కృతి సైన్స్కు కూడా స్ఫూర్తి మన సైన్స్ నుంచే వచ్చింది. మనకిప్పుడు మన విద్యా విధానంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఏం నేర్పుతున్నారంటే సైన్స్ అంతా ప్లాటో, అరిస్టాటిల్ అక్కడి నుంచే వచ్చింది, మనకు సైన్సే లేకుండే మనదంతా గుడ్డి విశ్వాసం అని. ఇది శుద్ధ తప్పు. పుస్తకాలను చూస్తే తెలుస్తుంది. మన ప్రాచీన పుస్తకాలను ఈ కాలంలో కూడా కొంతమంది చదువుతున్నారు, నేను చూశాను కూడా రచనల్లో, చూస్తే ఇది తప్పు అని తేలుతోంది. ఇది చాలామందికి తెలియకపోవచ్చు. నిజానికి ఒక్క ఉదాహరణ చెప్తాను. జీరో అనేది కనిపెట్టింది గణితంలో మనది. కనుక మన గణితపు, మన జ్యోతిష్శాస్త్రంలో గణిత లెక్కలు, ఈ బీజగణితము ఏదేదో చూస్తే విదేశీయులు కూడా ఆశ్చర్యపోయేంతగా ఉంది. కాకపోతే పాశ్చాత్యులకు ఒక ఘనత ఉన్నది, వాళ్లకు ఆ క్రెడిట్ ఇవ్వాల్సింది ఏమిటంటే మన నుంచి ఈ గణితము, ఈ సైన్స్ యొక్క దొరికిన జ్ఞానాన్ని స్వీకరించి ఇంకా ముందుకు వాళ్ళు అభివృద్ధి చేశారు. అది యూరోప్, అమెరికా వాళ్ళ ఘనత ఉంది. వాళ్ళని మనం ఈ విషయానికి వాళ్ళని గౌరవించాలి, ఒప్పుకోవాలి. కాకపోతే ఒకటి, మన వాళ్లలో సైన్స్ లేక కాదు, మన వాళ్ళు ఆ సైన్స్కు స్ఫూర్తినిచ్చారు అనేది ఈ రెండవ అంశం. మనలో సైన్స్ ఉంది, పాశ్చాత్య సైన్స్కి స్ఫూర్తి ఆధారం మనం ఇచ్చాము. ఈ రెండు. మూడవది మన సమగ్రత దృష్టి. సమగ్రత మాత్రం వాళ్ళు నేర్చుకోలేకపోయారు పాశ్చాత్యులు. ఇది మనలో ఉంది. కనుక ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొదలు ఆ పునాది మనం వేశాము అనేది మనం గర్వించి గ్రహించాలి. ప్రాచీన సైన్స్ను కొంత తెలుసుకోవాలి, గర్వించాలి. రెండవ అంశం ఏమిటంటే తరువాత ఇంకా పైమెట్టు వాళ్ళు అభివృద్ధి చేసిందంతా తెలుసుకొని, పాశ్చాత్య సైన్స్ను తెలుసుకొని, ఆ సైన్స్ను మన దేశపు ఇచ్చిన సమగ్రతతో పాటు చేర్చి ఆ సైన్స్ను ఇంకా బాగుపరచాలి. సైన్స్ చేస్తున్న మానవతకు డ్యామేజ్ను అరికట్టాలి. ఇది చేస్తే
ప్రపంచానికే మనం ఉపకరించిన వాళ్ళం అవుతాం. ప్రపంచస్థాయి యూరోప్లోను పాశ్చాత్య దేశాల్లోనూ ఉండే మేధావులకు కూడా మన ఈ దృక్పథాన్ని వాళ్ళు మెచ్చుకుంటారు, సంతోషిస్తారు. ఇది మన యువతరము మన వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయం. ఇక ఏమిటంటే సైన్స్ యొక్క అప్లైడ్ అంటే దాన్ని వినియోగపు ముఖముందే, అప్లైడ్ అంటే వినియోగపు ముఖంలో ఉత్పత్తి ఏం చేస్తున్నామంటే అతిగా ఉత్పత్తిని ఉత్పత్తి చేయటంలో ఆ వస్తువులు ఉత్పత్తి చేస్తే సమాజానికి అవసరమా లేదా అనేది చూడకుండా ఇది వినియోగదారి వ్యవస్థ, కన్స్యూమరిజం అని ఇంగ్లీష్లో అన్నారే. అక్కడ ఏమవుతుందంటే నాకు ఒక వస్తువు, నాకు డబ్బు కావాలి, ఏదైనా కొత్త సైంటిఫిక్ ప్రిన్సిపల్ దొరుకుతుందా అని చూసి ఇది బాగుంది, దీని ప్రకారం నేను వస్తువులు ఉత్పత్తి చేసేస్తా, పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసేస్తా, అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, వ్యాపార ప్రకటన అందరి చేత కొనిపిస్తా, ఆకర్షణలు చేసి ప్రలోభనాలు చేసి మీకు అవసరం ఉందా లేకున్నా కొనిపిస్తా. ఇలా చేసి ఏమవుతుంది, డబ్బు చేసుకోవడం. దీనివల్ల ఒకటి, పర్యావరణ దెబ్బతింటుంది. ఎందుకంటే ఏ వస్తువు ఉత్పత్తి చేయాలన్నా పర్యావరణం మీదనే భారం పడుతుంది. ప్రకృతి విచ్చలవిడిగా అడవులు నదులు అన్ని విచ్చలవిడిగా నాశనం చేస్తున్నాం. ఇంకోటి, ఈ ఉత్పత్తులు పెద్ద స్కేల్లో పెద్ద మొత్తంలో వేగంగా వచ్చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ధర్మము దాని వినియోగం లోపల కూడా విచ్చలవిడైపోతుంది. ఒక వస్తువు వచ్చిందనుకోండి మన జీవితంలో, కొత్త వస్తువు మన జీవితంలో ప్రవేశిస్తే మనకు దానికి అనుగుణంగా కొన్ని అలవాట్లు పద్ధతులు ధర్మం మారాల్సి వస్తుంది. ఒక కొత్త వస్తువు వాహనం వచ్చిందనుకోండి, ఇన్నాళ్ళు కాలినడకన పోయేవాడు, ఆరోగ్యం బాగుండేది, వాహనం వచ్చేసరికి మరి నువ్వు దానికి వాకింగో ఇంకేదన్నా వ్యాయామం కోసం వేరేది చెయ్యాలి, వేరే సమయం కేటాయించాలి, వ్యాయామాలు యోగం నేర్చుకోవాలి, అదంతా వచ్చేలోపే ఇంకొక వస్తువు వచ్చేస్తుంది. అంటే కొత్తగా వచ్చిన వస్తువుతో పాటు జీవితము సమన్వయం పొంది ధర్మం ప్రకారం సరిదిద్దే లోపే ఇంకొక వస్తువు వచ్చేస్తుంది, అది సరిదిద్దే లోపే ఇంకొకటి వచ్చేస్తుంది, చివరకు 4, 5, 10 వస్తువులు వచ్చేస్తే వీడు దానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకుని బహుముఖమైన జీవితాన్ని మలుచుకుని ధర్మం ఆచరించే లోపే అస్తవ్యస్తమైపోతుంది. ఇది ఎందుకు అంటే సమగ్ర దృష్టి లోపించడం. ఇది మన భారతదేశము, మన భారతీయ సంస్కృతి, మన ఋషులు అందించినటువంటిది. ఇది దృష్టిలో పెట్టుకుంటే మనకే కాదు ప్రపంచాన్ని బాగుపరిచిన వాళ్ళం అవుతాం. ప్రపంచపు వేదికలెక్కి ఈ సమగ్రతను మనం ధైర్యంగా చెప్పవలసింది. మన వాళ్ళే సిగ్గుపడుతూ అకారణంగా అయ్యయ్యో అంటూ పాశ్చాత్యాన్ని గుడ్డిగా ఈ అంశంలో, అంటే ఏంటిది, సైన్స్ను ఈ సమగ్రత దృష్టి లేని సైన్స్ను గుడ్డిగా తెచ్చుకుంటున్నాం. ఈ సమగ్రత దృష్టితో సైన్స్ తీసుకుంటే ఆ సైన్స్కు మనవంతు అందించిన వాళ్ళం అవుతాం, మానవతకే ఉపకరించిన వాళ్ళం అవుతాం మనం. ప్రపంచ మేధావులు దీన్ని గ్రహించారు, మనమే గ్రహించాల్సింది ఉన్నది ఇప్పుడు. అయితే ఈ యొక్క అప్లైడ్ స్థితి లోపల అతిగా ఉత్పత్తి చేసేటప్పుడు ప్రకృతి మరియు పర్యావరణ నాశనం కాకుండా ఒకటి చూడటం, కొన్ని పశువులను కూడా అతిగా హింసించి వస్తువులు తెస్తుంటే వాళ్ళు మనల్ని అడగకుండా మన తరఫు పాపాలు చేసేస్తున్నారు. పశువులని ఘోరంగా హింసించి వస్తువులు తయారు చేసి మనకు అమ్మేస్తున్నారు. ఈ వస్తువు ఎట్లా వస్తుంది మనం చూడకుండా ఆకర్షణకులోనే కొనేస్తున్నాం. దీనివల్ల పర్యావరణ దెబ్బతింటుంది, ఒక మానవతా భావం, ఒక హృదయం దెబ్బతింటుంది అని చూడకుండా ఆ ఉత్పత్తి చేసేవాడు అందులో పాపంలో మనకు పాలిచ్చి ఆ పాపం మీకు వస్తుందిగా, డబ్బు మీరు ఇస్తారు తీసుకోండి అని ఇచ్చేస్తున్నాడు. ఈ కొంచెం స్పృహ మనం ఏర్పరచుకోవటం అవసరం. ఎందుకంటే సమగ్రత అని మొదలే చెప్పాను, సమగ్రతనే ధర్మం. సమగ్రతలో మన వ్యక్తిగత జీవితమే కాదు సామాజిక జీవితం, పర్యావరణ అంతేకాదు మన అందరి మనస్సుల్లో ఉండే ఒక సమష్టి హృదయం వికసిస్తుంది. సమష్టి హృదయం అనేది కూడా అందరు గమనించి ఉండకపోవచ్చు. సమష్టి హృదయం అంటే అందరిలోనూ సద్భావం ఇవ ఈ రకమైన సమష్టి భావం ఉంటే ఏ కలెక్టివ్ కాన్షియస్నెస్లో ధర్మం అభివృద్ధి అవుతుంది. సమష్టి మనోభావనలో ఒక ధర్మబుద్ధి, ఒక ఉదార బుద్ధి, మంచి భావన, సమగ్రత ఏర్పడుతుంది. అది సమష్టి పుణ్యం అన్నారు. అది ఇట్లా ఈ ఇప్పుడు వినియోగదారి వ్యవస్థ అంటే ఇగో ఇది అర్థం. అంటే మనకు అవసరమున్నా లేకున్నా వాళ్ళు అతిగా కొనిపిస్తారు, అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. మరి ఇప్పుడు వినియోగదారులను రక్షించడానికి ఇప్పుడు ఏమవుతున్నదంటే, వినియోగదారులను రక్షించడానికి వినియోగదారుల తరఫు నుంచి మాట్లాడాలి, చెప్పాలి అనేవి కొంత వస్తుంది ఇప్పుడు ఈ మధ్య. దాన్ని ఏమంటారు, కన్స్యూమర్ రైట్స్, వినియోగదారుల హక్కులు అనేది. అది కూడా మళ్ళీ ఆ వ్యాపార దృష్టితో, ఆ లౌకిక దృష్టితో చెప్తున్నారు. అయితే వినియోగదారుల తరఫు నుంచి చూసి, పర్యావరణ తరఫు నుంచి చూసి చెప్పేవాళ్ళు ఉన్నారా అంటే, పర్యావరణ వాళ్ళు ఒక దిక్కు మాట్లాడుతున్నారు, వినియోగదారుపు హక్కులు ఇంకొక దిక్కు, వీళ్ళు కూడా మళ్ళీ వేరువేరుగానే చూస్తున్నారు. ఎవరిది వేరువేరు అనేది మన సమాజము, మన శాస్త్రము, మన ఆధ్యాత్మిక దృష్టి సమగ్ర దృష్టితో చెప్తుంది. అయితే వినియోగదారులకు మీరు ఆ వస్తువులు కొనుక్కోవటం అవసరమా?
మీరు మనము కష్టపడి సంపాదించిన వస్తువులు, కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ చేయకూడదు. అతిగా వస్తువులు కొనిపెట్టుకొని మన డబ్బు వ్యర్థం చేసుకుంటే మనమే మన జీవితపు వేరే ముఖాలను నాశనం చేసుకుంటున్నాం. మన ఆరోగ్యం కానీ ఆర్థిక వ్యవస్థ కానీ అస్తవ్యస్తం చేసుకుని ఒక్క వస్తువుకు బానిసలై ఆకర్షితం లోనై అవుతున్నాం. మరి ధర్మం అంటే ఏమిటి? మీ డబ్బును అటు శరీరం ఆరోగ్యం చూసుకో, మీ ఆర్థికంగా ఎంత ఖర్చు పెట్టాలి, మళ్ళీ మీ భవిష్యత్తుకు డబ్బు ఉంటుందా అదే చూసుకో, మీ మనస్సు చూసుకో, మీ సంస్కారం చూసుకో, మంచి అలవాట్లు చూసుకో, మీ కుటుంబం చూసుకో, పర్యావరణం చూసుకో, ఇన్నిటిని కలిపి అప్పుడు డబ్బు ఖర్చు పెట్టంటే నిగ్రహం వచ్చేస్తుంది. మరి ఇదే నిగ్రహం. అందుకే ఒక విషయానికి డబ్బు ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టకూడదు ఎవరు చెప్పాలండి అంటే ఇగో ఇదే. ఈ సమగ్రత చూస్తే మీకే తెలుస్తుంది ఎంత పెట్టాలి ఎంత పెట్టకూడదు. ఈ రకంగా చెప్పేది నిజమైన కన్స్యూమర్లను వినియోగదారులకు అందించేటువంటి వివేకం. ఈ వివేకం ఇచ్చే ఇంతవరకు మనకు సంస్థ లేదు. ఏదైనా అటువంటిది ఉంటే ఇగో మన ఆధ్యాత్మిక శాస్త్రం ధర్మశాస్త్రమే. వినియోగదారుల తరఫున మాట్లాడేది ధర్మమే. లేకపోతే మరి ఇప్పుడు ఏ వ్యాపారస్తుడు వ్యాపారం ఇచ్చేవాడు వినియోగదారుల తరఫు నుంచి మాట్లాడతాడా? మీరు ఈ వస్తువు కొనుక్కుంటే మీరు కష్టపడి సంపాదించిన సొమ్ము నిజంగా సార్థకమవుతుందా? ఈ వస్తువు వల్ల మీ నిజమైన జీవితం సార్థకమవుతుందా మీ తరఫు ఆలోచించాడు? తన తరఫు నుంచి మిమ్మల్ని ఆకర్షించి కొనిపిస్తాడంతే. కనుక ఇందులో ఈ ధర్మం అనేది ఈ రకంగా చెప్తుంది, మీ జీవితమును సమగ్రంగా సమన్వయంగా చూడమంటుంది. ఇది ఈ దృష్టితో చూసినప్పుడు అప్పుడేమవుతుంది, వాళ్ళు కూడా విచ్చలవిడిగా ఆకర్షణలు చేయరు. ఈ ఆకర్షణలు చేసినా కొంత ఆకర్షణలకు నిగ్రహించుకొని మనం కొంటాం. దీనివల్ల మన జీవితము సార్థకమవుతుంది. అతిగా వస్తువులకు బానిసలం కాము. ఆ అమ్మేవాళ్ళు ప్రొడక్షన్ చేసేవాళ్ళకు కూడా ఒకటి, ఇది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత ఏమిటంటే, వాళ్ళు ఏమైనా మన పేరట మనకు అమ్ముదామని అక్కడ పశుహింస ప్రకృతి నాశనం చేస్తే మనకు వాళ్ళకు కొంచెం ఉత్తరాలు రాయటం, ఒక సంస్థగా అక్కడక్కడ మనం ఉన్న చోట 10 మంది 50 మంది కూర్చుని ఒక తీర్మానాలను పాస్ చేసి పత్రికకు ఇవ్వటం, ఇగో ఇలా ఇది మంచిది కాదు, మా పేరట సమాజానికి అన్యాయం, సమాజం పేరట అలా చేయటం, పర్యావరణం నాశనం చేయటం మంచిది కాదు అని చెప్పితే మనం ధర్మం నిర్వహించినట్లవుతుంది, ప్రజాస్వామ్య బాధ్యత నిర్వహించినట్లవుతుంది. ఈ ప్రజాస్వామ్య బాధ్యత మనం కొంచెం తెలిసినట్టవుతుంది. కొంతమందికి తెలుసు, న్యూస్ పేపర్లో చదువుతాం, వాళ్ళు చేస్తున్నారండి ఇది, అన్ని ప్రభుత్వం చూడాలి, ప్రభుత్వం ఏం చేస్తుంది అంటారు. ప్రభుత్వం అంటే ఎవరు? మనం. ఈ విషయంలో మనం కొంత ఉత్తరాలు రాసి నలుగురికి చెప్పి ఆ ఉత్పత్తిదారులకు కూడా ఈ కొంచెం చెప్పొచ్చుగా. ఇది చెప్పకుండా చేయటం వల్ల ఇక్కడ మనం ధర్మం ఉల్లంఘించిన వాళ్ళం అవుతున్నాం. ఈ విధంగా సైన్సును ధర్మానికి అనుగుణంగా చేస్తే అటు సమాజానికి ప్రకృతికి అన్నిటికీ మంచిది. ఇదే మనకు ఇహలోకంలోనూ ఈ ధర్మాన్ని ఆచరించడం వల్ల మన హృదయము విశాలమవుతుంది. భవిష్యత్తులో, భవిష్యత్తు అంటే ఉత్తర మరణోత్తర గతి లోపల కూడా మనకు ఆ సద్భావము ఉండటం వల్ల అది పుణ్యము వస్తుంది, దానివల్ల సద్గతి కూడా కలుగుతుంది. ఈ విధంగా సైన్సు ధర్మం అనుగుణంగా సైన్సును ఎలా అనేది కొంచెం తెలుసుకున్నాం. మరొక విషయం తీసుకొని మనం తర్వాత భాగంలో చూద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.